అయిన దృక్పథము సరియైన కోరిక అయిన వాక్ విధానము సరియైన భృతి సరియైన వ్యవహార శైలి అయిన శ్రద్ధ తర్వాత సరియైన ఏకాగ్రత అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు ఇప్పుడు మీకు కావాల్సింది శ్రద్ధ అంటే మీ మనసు నిశ్చలమైపోవాలి మనసు నిర్మూలమైపోవాలి అది శ్రద్ధ మనసు ఏకాగ్రత చెందినప్పుడు కాన్సన్ట్రేషన్ చెందినప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏకాగ్రతతో మాట్లాడుతున్నాను దీన్ని శ్రద్ధ అన్నారు దీన్ని ఏకాగ్రత అంటారు వినేటప్పుడు శ్రద్ధ చెప్పేటప్పుడు ఏకాగ్రత ఏకాగ్రత అనేది ఏడవ పాయింట్ ఏ పని చేస్తున్నప్పుడల్లా ఏకాగ్రత ఉండవలే శ్రవణం చేసేటప్పుడు శ్రద్ధగా ఉండవాలి పని చేసేటప్పుడు ఏకాగ్రత శ్రవణము చేసేటప్పుడు ఆ శ్రద్ధ అనేది ఆరవ పాయింట్ పని చేసేటప్పుడు ఆ ఏకాగ్రత ఏడవ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ బుద్ధి కలిగి ఉండడం ఏకాగ్రత ఏడవ పాయింట్ స్కూటర్ నటిస్తున్నాము కాన్సన్ట్రేషన్గా నడపవాలి ఒకసారి గౌతమ బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు స్వామి ధ్యానం అంటే ఏమిటి అని అడిగాడు అంటే అతను ప్రాపంచిక మనిషి ఆధ్యాత్మిక మనిషి కాలేదు కనుక అతనికి తగిన విధంగా గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే ధ్యానం అంటే నడుస్తుంటే నడవడము తింటుంటే తినడము అని చెప్పాడు వాక్ వై యు ఆర్ వాకింగ్ ఈస్ట్ వై యు ఆర్ ఈటింగ్ ప్రాపంచిక మనిషికి వాడికి ఏకాగ్రతే కావాలి వాడికి ఈ మైండ్ ఎంటీ చేసుకోవడము మూడో కళ్ళు ఉత్తేజపరచుకోవడము నీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడము ఇదంతా కూడాను ఎనిమిదవ పాయింట్ ప్రాపంచిక మనిషికి అవన్నీ అక్కలే వాడికి అక్కలేని వీడి ఇవ్వడానికి చూపించడం వీడికి బుద్ధి లేకపోవడం అక్కడ మనిషికి ఏది కావాలో తెలుసుకొని వాడికి అనుగుణంగా మనము ప్రతిస్పందించవలే వాడు వెళ్ళడానికి వచ్చింది ఒకటి మనం చెప్పేది ఒకటి అయితే నీకు బుద్ధి లేదు చెప్పేవాడికి బుద్ధి లేదు మై డియర్ ఫ్రెండ్స్ కనుక ప్రాపంచిక మనుషులకి ఏకాగ్రత అవసరము వాడు ఆ విద్యల్లో ఏదో నేర్చుకుంటాడు ఏదో వృత్తిలో ఉంటాడు కట్టె కొడుతుంటాడు వాడికి కట్టె కొట్టడంలో ఏకాగ్రత కావాలి అది ఏడవ పాయింట్ అది లక్ష్యంగా పెట్టుకుంటే అది సిద్ధిస్తుంది అది లక్ష్యంగా తెలియకపోతే అది ఎలా సిద్ధిస్తుంది కనుక సరైన దృక్పథములు సరైన కోరికలు సరైన వాక్య విధానము సరైన జీవన భృతి సరైన వ్యవహార శైలి సరైన శ్రద్ధ సరి సమాధానం అంటే సరి ఏకాగ్రత సమ్మ సమాధానం అంటే ఏకాగ్రత చేసే పనుల్లో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్